హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఎంఎస్సి కెమిస్ట్రీ సెకండ్ సెమిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ సిలబస్ బేస్డ్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. ఈ టాపిక్స్ మీకు ఎగ్జామ్ పాస్ అవడానికి యూజ్ అవుతాయి. ఫస్ట్ జనరల్ కెమిస్ట్రీ పేపర్ చూద్దాం. జనరల్ కెమిస్ట్రీ అంతా మనకి క్వాంటమ్ కెమిస్ట్రీ ఉంటుంది. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎంఎస్సి పేపర్లో ఎప్పుడు ఇది ఎస్ఏ క్వశ్చన్కి వస్తుంది, ఇది షార్ట్ ఆన్సర్కి వస్తుందని కన్ఫామ్గా చెప్పలేం. ఎప్పుడైనా సరే టూ షార్ట్ ఆన్సర్స్ కలిపి మనకు ఎస్ఏలో ఒక పార్ట్ లాగా ఇవ్వచ్చు. కాబట్టి మీరు ఇది ఎస్ఏకి వస్తుంది, ఎస్ఏ చదువుకుని వెళ్ళిపోతే సరిపోతుంది, షార్ట్స్ అవసరం లేదు, ఇలాంటివి పెట్టుకోకండి. నేను చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చదివితే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అనేవి వస్తే ఖచ్చితంగా పాస్ అవుతారని నేను చెప్తాను. సో ఫస్ట్ యూనిట్ చూద్దాం. ఫస్ట్ యూనిట్లో మనకి వేవ్ ఈక్వేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే నార్మలైజేషన్ అండ్ ఆర్థోగనలైజేషన్ ఇది షార్ట్ ఆన్సర్కి ఇవ్వచ్చు, షార్ట్లో ఇవ్వచ్చు. అలాగే పోస్టులేట్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు క్వశ్చన్స్లో ఎలా ఇస్తారు అంటే, వాట్ ఈస్ వేవ్ ఫంక్షన్, ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ అండ్ ఆల్సో డిస్క్రైబ్స్ ద పోస్టులేట్స్ ఆఫ్ వేవ్ మెకానిక్స్, ఇలా ఇస్తుంటారు. అంటే కలిపిస్తూ ఉంటాడు అనమాట, టూ త్రీ క్వశ్చన్స్ మీకు కలిపిస్తూ ఉంటాడు. దాంతోపాటు హెర్మిషన్ ఆపరేటర్, ఐగన్ వాల్యూస్ అండ్ హెర్మిషన్ ఆపరేటర్ ఇవి యూనిట్ వన్లో ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ యూనిట్ టూ చూద్దాం. యూనిట్ టూలో పార్టికల్ ఇన్ వన్ డైమెన్షనల్ బాక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్, ఓకే, సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్, అలాగే సొల్యూషన్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్. ఇవి ఏంటంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎస్ఐలో ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, పార్టికల్ ఇన్ వన్ డైమెన్షనల్ బాక్స్ కానీ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ కానీ మనకి ఎస్ఐలో ఇచ్చే ఛాన్స్ ఉంది. లేదు మీకు టూ త్రీ ఎగ్జామినర్ ఎప్పుడైతే మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి, ఎక్కువగా మిమ్మల్ని టెస్ట్ చేయాలి అనుకుంటే టూ త్రీ షార్ట్ ఆన్సర్స్ కలిపిస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కలర్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు మోడల్ పేపర్ చూసుకుని వెళ్ళండి. ఓకే, మీకు సిలబస్ ఉంటుంది కదా, సిలబస్ కింద మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ మోడల్ పేపర్లో క్వశ్చన్స్ మీరు కవర్ చేసుకున్నారో లేదో చూసుకోండి. ఓకే, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ కలర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కాన్సెప్ట్ ఆఫ్ టనలింగ్, ఓకే, కాన్సెప్ట్ ఆఫ్ టనలింగ్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు రిగ్జిడ్ రోటర్ కూడా చూడండి. దిస్ ఇస్ షార్ట్ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూద్దాం. థర్డ్ యూనిట్లో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి పర్టర్బేషన్ థియరీ అండ్ టైమ్ ఇండిపెండెంట్ పర్టర్బేషన్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ప్రాబబిలిటీ డెన్సిటీ ఇన్ ఆర్బిటల్స్, షేప్స్ అండ్ షేప్ ఆఫ్ ఆర్బిటల్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు మోడల్ పేపర్లో కూడా ఇచ్చాడు ఈక్వెషన్, ఏదో షార్ట్ ఆన్సర్లో రావచ్చు లేదంటే ఎస్ఐలో ఒక పార్ట్ లాగా రావచ్చు. దీంతోపాటు సొల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, హైడ్రోజన్ ఆటమ్ యొక్క వేవ్ ఈక్వేషన్ ఎలా డిరైవ్ చేశారన్నది క్వశ్చన్ అడగచ్చు. సో ఇది మ్యాక్సిమం ఇస్తే ఎస్ఐ క్వశ్చన్లో ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను, లేదంటే పర్టర్బేషన్ థియరీ. నెక్స్ట్ యూనిట్ ఫోర్ చూద్దాం. యూనిట్ ఫోర్లో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి క్యాల్కులేషన్ ఆఫ్ జీరో పాయింట్ ఎనర్జీ ఆఫ్ హార్మోనిక్ ఆసిలేటర్ ఇది షార్ట్ ఆన్సర్లు ఇవ్వచ్చు, మేబీ ఎస్ఐలో ఒక పార్ట్ లాగా కూడా ఇవ్వచ్చు. దాంతోపాటు వేరియేషన్ ప్రిన్సిపల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, పర్టర్బేషన్ థియరీ అలాగే వేరియేషన్ ప్రిన్సిపల్ ఈ రెండు మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఇందులో పర్టర్బేషన్ అలాగే ఇందులో వేరియేషన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. దాంతోపాటు కంపారిజన్ బిట్వీన్ పర్టర్బేషన్ అండ్ వేరియేషన్ థియరమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అస్సలు మిస్ చేయకండి. కంపారిజన్ బిట్వీన్ పర్టర్బేషన్ అండ్ వేరియేషన్ థియరమ్స్ మిమ్మల్ని ఖచ్చితంగా అడిగే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ పరంగా. నెక్స్ట్ వచ్చేసరికి హార్టిఫోక్ సెల్ఫ్ కన్సిస్టెంట్ ఫీల్డ్ మెథడ్, అలాగే డెన్సిటీ ఫంక్షనల్ థియరీ. మీకు ఇది చూడడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఏదో పెద్ద టాపిక్ అని అనిపించవచ్చు, కానీ ఎగ్జామినర్ ఎప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్సే అడుగుతాడు. ఓకే, మీకు ఇక్కడ వేరియేషన్ ప్రిన్సిపల్ ఎంత ఇంపార్టెంట్ అయినా అవ్వచ్చు, అలాగే క్యాలిక్యులేషన్ ఆఫ్ జీరో పాయింట్ ఎనర్జీ ఆఫ్ హార్మోనిక్ ఆసిలేటర్ ఇవన్నీ ఇంపార్టెంట్ అవ్వచ్చు, కానీ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఇలాంటి టాపిక్స్ వదిలేస్తాడు. డెన్సిటీ ఫంక్షనల్ థియరీ అలాగే హార్టిఫోక్ సెల్ఫ్ కన్సిస్టెంట్ ఫీల్డ్ మెథడ్ ఇవన్నీ చూసి ఇవంత ఇంపార్టెంట్ కాదేమో అని వదిలేస్తాడు, కానీ ఎగ్జామినర్ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి ఈ క్వశ్చన్స్ చదవండి, అసలు వదలద్దు. నెక్స్ట్ యూనిట్ ఫైవ్ చూద్దాం. యూనిట్ ఫైవ్ వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ టాపిక్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అయోనిక్ అండ్ కోవలెంట్ బాండ్, అంటే వ్యాలెన్స్ బాండ్ అప్రోచ్ థియరీ. వ్యాలెన్స్ బాండ్ అప్రోచ్ థియరీ చదవాలి, అలాగే మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ఈ రెండు చదవండి యూనిట్ ఫైవ్లో చాలు. ఓకే, పాస్ అవడానికి అయితే ఈ టూ టాపిక్స్ చదివితే చాలు. ఇక్కడ ప్రతి యూనిట్లో నేను చాలా మీకు సిలబస్లో చాలా టాపిక్స్ ఇచ్చారు, నేను అన్ని షార్ట్ చేసి ఈ స్లైడ్లో చూపించాను. అందులో మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ నేను మెన్షన్ చేసి చెప్పాను. ఓకే, నెక్స్ట్ పేపర్ చూద్దాం. సో నెక్స్ట్ పేపర్ వచ్చేసరికి ఇనార్గానిక్ కెమిస్ట్రీ
ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. సో యూనిట్ వన్లో మనం చదవాల్సింది ఏంటి అంటే జెంటిల్ అండ్ కేవరల్ ఫ్రేజెస్. ఫస్ట్ ఇవి చదవండి, క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా ఇవైతే వదలడు. దాని తర్వాత ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మెటల్ మెటల్ బాండ్స్ ఎవిడెన్స్. దాని తర్వాత కండిషన్స్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ మెటల్ మెటల్ బాండ్స్. అలాగే ఈ కాంప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఖచ్చితంగా టూ కాంప్లెక్సెస్ యొక్క ప్రిపరేషన్, స్ట్రక్చర్ అండ్ బాండింగ్ అడుగుతాడు. నేను ఇందులో కొన్ని ఇంపార్టెంట్వి చెప్తాను, అవైతే మిస్ అవ్వకండి. ఫస్ట్ ఆర్ఈ టు సిఎల్ ఎయిట్ మైనస్ టూ, తర్వాత మాలిబ్డినమ్ కాంప్లెక్స్ ఇది. దాని తర్వాత ఇంకా ఈ కాంప్లెక్స్ ఒకటి, అండ్ అలాగే మాలిబ్డినమ్ ట్వైస్ సిఎల్ ఎయిట్ మైనస్ ఫోర్ ఈ కాంప్లెక్స్ చదవండి. చాలు ఇవి చదవండి. అలాగే ఇది కూడా చదవండి. ఓకే ఇవి చదవండి, సరిపోతుంది. మ్యాక్సిమం పాస్ అవ్వడానికి, మీరు కనుక పాస్ అవ్వడానికి చదివితే నేను చెప్పినవి చదవండి. లేదు నాకు మంచి మార్క్స్ రావాలనుకుంటే ఇక్కడ నేను మెన్షన్ చేసినవన్నీ చదవాల్సిందే. నెక్స్ట్ యూనిట్ టూలో చూద్దాం. యూనిట్ టూలో చదవాల్సింది ఏంటి అంటే ఐసోలోబల్ రిలేషన్షిప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు సింథసిస్, స్ట్రక్చర్ అండ్ బాండింగ్ రియాక్షన్స్ ఆఫ్ మెట్లోసిన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే స్పెషల్గా ఫెరోసిన్ గురించి అడుగుతాడు. ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చదవాల్సింది ఏంటంటే సింథసిస్, స్ట్రక్చర్ అండ్ బాండింగ్ రియాక్షన్స్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్, డైనైట్రోజన్ అలాగే నైట్రిక్ ఆక్సైడ్ కాంప్లెక్సెస్. సో యూనిట్ టూలో చదవాల్సినవి ఈ టాపిక్స్. నెక్స్ట్ యూనిట్ త్రీ చూద్దాం. యూనిట్ త్రీలో మనం చదవాల్సింది ఏంటంటే హెచ్ఎస్సీఏబి ప్రిన్సిపల్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ హెచ్ఎస్సీఏబి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాంతోపాటు కీలేట్ ఎఫెక్ట్ అంటే ఏంటి అండ్ ఇట్స్ థర్మోడైనమిక్ ఆరిజిన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ కూడా అసలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద స్టెబిలిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. సో యూనిట్ త్రీలో ఈ త్రీ టాపిక్స్ అసలు మిస్ అవ్వకండి. యూనిట్ ఫోర్ చూద్దాం. యూనిట్ ఫోర్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే డిటర్మినేషన్ ఆఫ్ స్టెబిలిటీ కాన్స్టెంట్స్ బై జాబ్స్ మెథడ్ అలాగే పిహెచ్ మెట్రిక్ మెథడ్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్ అయితే అస్సలు మిస్ అవ్వదు. దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లెబైలిటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ వ్యాలెన్స్ బాండ్ అలాగే క్రిస్టల్ ఫీల్డ్ థియరీస్. ఇవి యూనిట్ ఫోర్లో ఇంపార్టెంట్ టాపిక్స్. యూనిట్ ఫైవ్లో చూద్దాం. యూనిట్ ఫైవ్ వచ్చేసరికి ట్రాన్స్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్, అలాగే మెకానిజం ఆఫ్ ట్రాన్స్ ఎఫెక్ట్. దాంతోపాటు ఇన్నర్ స్పియర్ మెకానిజం అంటే ఏంటి, అవుటర్ స్పియర్ మెకానిజమ్స్ అంటే ఏంటి, మార్కస్ థియరీ మీకు అడిగితే ఇన్నర్ స్పియర్ అండ్ అవుటర్ స్పియర్తో కంటిన్యూషన్గా అడగచ్చు, లేదంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్గా కూడా అడగచ్చు మార్కస్ థియరీ. దాంతోపాటు యూనిట్ ఫైవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇందులో ఏ క్వశ్చన్ మిస్ అవ్వాలి అన్నది కూడా ఉండదు. ఎందుకంటే మీకు ఎప్పుడైనా సిఎస్ఐఆర్ నెట్ ఈ ఎగ్జామ్స్ రాస్తే ఈ యూనిట్ ఫైవ్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్సే. కాబట్టి ఈ క్వశ్చన్ అంటే మీకు ఎలా ఇస్తాడంటే క్వశ్చన్ పేపర్ ఫ్యూచర్లో మీకు ఉపయోగపడేలాగే ఉంటుంది. సో నెట్కి ఏం ఉపయోగపడుతుందో అవే మీకు మ్యాక్సిమం అడుగుతూ ఉంటాడు. నేను అనుకోవడం ఏంటంటే ఇందులో యాసిడ్ హైడ్రోలిసిస్ ఇంపార్టెంట్, దాని తర్వాత బేసిక్ హైడ్రోలిసిస్తో పాటు కాంజుగేట్ బేస్ మెకానిజం ఉంటుంది. ఓకే బేస్ హైడ్రోలిసిస్ అండ్ కాంజుగేట్ బేస్ మెకానిజమ్స్ చదవండి. దాంతోపాటు లెబైల్ అండ్ ఇనర్ట్ కాంప్లెక్సెస్ చదవండి. వాట్ ఆర్ లెబైల్ అండ్ ఇనర్ట్ కాంప్లెక్సెస్ షార్ట్ ఆన్సర్లో ఇవ్వచ్చు, లేదంటే ఎస్ఐలో ఒక పార్ట్ లాగా ఇవ్వచ్చు. దాంతోపాటు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్లోనే ఇన్నర్ స్పియర్ అండ్ అవుటర్ స్పియర్ మెకానిజమ్స్ వస్తాయి, అది ఒకసారి చూడండి. వాట్ ఆర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అని అడుగుతుంటాడు. నెక్స్ట్ కైనెటిక్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఇవి చదవండి చాలు. యూనిట్ ఫైవ్లో మీరు పాస్ అవ్వాలి అనుకుంటే ఈ టాపిక్స్ అయితే మిస్ అవ్వకండి. యూనిట్ ఫైవ్లో లెబైల్ అండ్ ఇనర్ట్ కాంప్లెక్సెస్ చదవండి. కెనెటిక్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అంటే అందులో మళ్ళీ బేసిక్ హైడ్రోలిసిస్, కాంజుగేట్ బేస్ మెకానిజం, ట్రాన్స్ ఎఫెక్ట్ చదవాలి, అలాగే మెకానిజమ్స్ ఆఫ్ ట్రాన్స్ ఎఫెక్ట్ చదవాలి, ఇన్నర్ స్పియర్ అండ్ అవుటర్ స్పియర్ మెకానిజమ్స్ అండ్ మార్కస్ థియరీ. అట్లీస్ట్ ఈ టాపిక్స్ అయితే యూనిట్ ఫైవ్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఇస్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ పేపర్. నెక్స్ట్ పేపర్ చూద్దాం. నెక్స్ట్ పేపర్ వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. సో ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికి ఇందులో ఎస్ఏ క్వశ్చన్స్ ఏం రావచ్చు అనేది చెప్తాను చూడండి. వాన్ రిచర్ రీఅరేంజ్మెంట్, సోమ్లెట్హౌసర్ రీఅరేంజ్మెంట్, స్మైల్స్ రీఅరేంజ్మెంట్. ఈ రీఅరేంజ్మెంట్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ త్రీ రీఅరేంజ్మెంట్స్ ఫస్ట్ చదవండి. ఓకే ఏదర్ ఎస్ఐలో ఇవ్వచ్చు లేదంటే షార్ట్లో ఇవ్వచ్చు.
నెక్స్ట్ వచ్చేసరికి ఆరోమాటిక్ న్యూక్లోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, అంటే బెంజాయిన్ మెకానిజం ఉంటుంది కదా, ఈ బెంజాయిన్ SRN1 మెకానిజమ్స్ ఇవైతే ఏవైతే ఉన్నాయో అవి ఎస్ఐ క్వశ్చన్లో అడగచ్చు. ఓకే, అండ్ ఇట్స్ రియాక్టివిటీ, బెంజాయిన్ మెకానిజంలో రియాక్టివిటీ ఉంటుంది. సో ఇవి ఎస్ఐ క్వశ్చన్లో ఈ పార్ట్ నుంచి ఎస్ఐ క్వశ్చన్ మ్యాక్సిమం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పార్ట్కి వచ్చేసరికి మనకి హోమో ఆరోమాటిక్, యాంటీ ఆరోమాటిక్ అండ్ సూడో ఆరోమాటిక్ కాంపౌండ్స్ డెఫినేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ చూసుకోండి. దాంతోపాటు మెటల్లోసీన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆరోమాటిసిటీ చూసుకోండి. అలాగే ఎజులీన్స్ కూడా ఇంపార్టెంటే, అన్యులీన్స్ కూడా ఇంపార్టెంటే. ఓకే, ఎజులీన్స్, అన్యులీన్స్, ఫ్యులరీన్స్ వీటి యొక్క ఆరోమాటిసిటీ చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వచ్చేసరికి వీటిలో ఇంపార్టెంట్ ఏంటి అనేది చెప్పలేం. ఇవన్నీ ఇంటర్మీడియట్స్, రియాక్టివ్ ఇంటర్మీడియట్స్. రియాక్టివ్ ఇంటర్మీడియట్స్లో ఏదో ఒక ఇంటర్మీడియట్ యొక్క జనరేషన్ స్ట్రక్చర్ స్టెబిలిటీ అండ్ రియాక్టివిటీ ఇవ్వచ్చు. నేను ఇంపార్టెంట్వి చెప్తాను, అది మీరు పాస్ అవ్వడానికి చదవండి. కార్బీన్స్ చదవండి. ఓకే, జనరేషన్ ఆఫ్ కార్బీన్, స్ట్రక్చర్ స్టెబిలిటీ అండ్ రియాక్టివిటీ ఆఫ్ కార్బీన్, దాంతోపాటు ఫ్రీ రాడికల్, కార్బీన్ ఫ్రీ రాడికల్ చదవండి, అలాగే కార్బోకేటయాన్, ఈ మూడు చదవండి. ఓకే, నేమ్ రియాక్షన్స్లో మైకిల్ ఎడిషన్ చాలా చాలా ఇంపార్టెంట్, స్టార్క్ ఈనమైన్ చాలా చాలా ఇంపార్టెంట్, మీకు మోడల్ పేపర్లో కూడా ఇచ్చాడు స్టార్క్ ఈనమైన్, అలాగే విట్టిక్, అలాగే డీల్సాల్డర్ అండ్ ఈన్ రియాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్స్. ఎందుకంటే ఇవి స్కిప్ చేయలేం, ఇవి అన్నీ నేమ్ రియాక్షన్స్, ఇందులో ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదని చెప్పలేం. ఖచ్చితంగా డైరెక్ట్గా అడిగే క్వశ్చన్సే కాబట్టి రైట్ అబౌట్ విట్టిక్ రియాక్షన్ అంటాడు, లేకపోతే మైకిల్ ఎడిషన్ అంటాడు, కాబట్టి మీ ఇందులో ఏం స్కిప్ చేయడానికి అనేది లేదు. మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ అయితే చదవాల్సిందే, ఇంకా యూనిట్ టూలో ఏం చేయలేం. యూనిట్ త్రీకి వచ్చేసరికి పెనకోల్ పెనకలోన్, వాగ్నర్ బీర్విన్ అండ్ బెంజిల్ బెంజిలిక్ యాసిడ్, ఈ మూడు నేమ్ రియాక్షన్స్ నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేయండి. దాంతోపాటు నెక్స్ట్ బేయర్ విలిగర్ ఆక్సిడేషన్ అండ్ డేకెన్ రీఅరేంజ్మెంట్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దాంతోపాటు ఫేవర్స్కి నెబర్ రీఅరేంజ్మెంట్. సో ఈ యూనిట్లో ఇవి చూసుకొని సరిపోతుంది. యూనిట్ 4 అండ్ యూనిట్ 5, ఇంకా ఈ రెండు యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 4కి వచ్చేసరికి యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ఉడ్వర్డ్ ఫిషర్ రూల్స్ ఫర్ కాంజుగేటెడ్ అయన్స్ అండ్ కార్బనిల్ కాంపౌండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్ఏ క్వశ్చన్లో ఇస్తారు. దాంతోపాటు వాట్ ఆర్ క్రోమోఫోర్స్ అండ్ వాట్ ఆర్ ఆక్సోక్రోమ్స్, షార్ట్ ఆన్సర్లు ఇవ్వచ్చు లేదంటే ఎస్ఐలో ఒక పార్ట్ లాగా కూడా ఇవ్వచ్చు. సాల్వెంట్ ఎఫెక్ట్ ఆన్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, సాల్వెంట్ ఎఫెక్ట్ అది కూడా చదవండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏం చదవాలంటే ఇన్ఫ్రారెడ్ చూద్దాం. ఇన్ఫ్రారెడ్లో ఫింగర్ ప్రింట్ రీజన్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్, ఫింగర్ ప్రింట్ రీజన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్ఐలో ఒక పార్ట్ లాగా వస్తుంది లేదంటే షార్ట్ ఆన్సర్లో ఇస్తారు. అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్, ఫింగర్ ప్రింట్ రీజన్ మాత్రం వదలకండి. నెక్స్ట్ ఎన్ఎంఆర్లో చూసుకుంటే ఎన్ఎంఆర్లో షీల్డింగ్ అండ్ డీషీల్డింగ్, షీల్డింగ్ అంటే ఏంటి, డీషీల్డింగ్ అంటే ఏంటి, అలాగే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కెమికల్ షిఫ్ట్ వాల్యూ, కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటి, అలాగే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కెమికల్ షిఫ్ట్ వాల్యూ, ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్, కెమికల్ షిఫ్ట్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కెమికల్ షిఫ్ట్. నెక్స్ట్ మాస్ స్పెక్ట్రోస్కోపీ చూద్దాం. మాస్ స్పెక్ట్రోస్కోపీలో నైట్రోజన్ రూల్ ఇంపార్టెంట్, అలాగే ఫ్రాగ్మెంటేషన్ ప్యాటర్న్స్ ఆఫ్ కార్బనిల్ కాంపౌండ్స్ అండ్ ఆల్కహాల్స్, మీకు మోడల్ పేపర్లో కూడా ఇచ్చాడు ఈక్వేషన్, ఫ్రాగ్మెంటేషన్ ప్యాటర్న్ ఆఫ్ ఆల్కహాల్స్ అని ఇచ్చాడు. సో మీరు ఖచ్చితంగా చదవాలి ఫ్రాగ్మెంటేషన్ ప్యాటర్న్ ఆఫ్ ఆల్కహాల్స్, ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్ యూనిట్ 5కి వచ్చేసరికి సింథసిస్ ఆఫ్ పెప్టైడ్స్ బై మెరీఫీల్డ్ సాలిడ్ ఫేజ్, చాలా చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్ లేకుండా పేపర్ అయితే ఉండదు. మెరీఫీల్డ్ సాలిడ్ ఫేజ్ సింథసిస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చదవండి. దాంతోపాటు క్వినిన్ అండ్ నికోటిన్ యొక్క అక్కరెన్స్, ఐసోలేషన్ అండ్ క్లాసిఫికేషన్, సారీ అక్కరెన్స్ ఐసోలేషన్ అండ్ సింథసిస్ చదవండి ఆఫ్ క్వినిన్ అండ్ నికోటిన్. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పేపర్. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సో నెక్స్ట్ పేపర్ వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీ. ఫిజికల్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. సో ఫిజికల్ కెమిస్ట్రీలో
యూనిట్ వన్ చూద్దాం. యూనిట్ వన్లో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి మనకి మీస్నర్ ఎఫెక్ట్, అలాగే టైప్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్ అండ్ థియరీస్ ఆఫ్ సూపర్ కండక్టర్స్, అంటే బీసీఎస్ థియరీ అంటారు. ఇది ఎస్ఏ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంది, మీస్నర్ ఎఫెక్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో వచ్చే అవకాశం ఉంది, లేదంటే ఎస్ఏలో పార్ట్గా కూడా అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ టాపిక్ సూపర్ కండక్టివిటీ అండ్ అక్కరెన్స్. సూపర్ కండక్టివిటీ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అండ్ మెజర్మెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే బ్యాండ్ థియరీలో ఎక్కువగా మనకి సెమీ కండక్టర్స్ గురించి అడుగుతుంటాడు. సెమీ కండక్టర్స్ అలాగే టెంపరేచర్ డిపెండెన్స్ ఆన్ ద కండక్టివిటీ ఆఫ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్లో టైప్స్ ఉంటాయి కదా, ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్. ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ గురించి స్పెషల్గా అడిగాడు చూడండి సిలబస్లో, కాబట్టి ఇది కూడా చదవాలి. నెక్స్ట్ ఇంకా ఇందులో చదవాల్సింది స్ట్రక్చర్ డిటర్మినేషన్ బై ఎక్స్రే డైఫ్రాక్షన్. ఓకే, ఈ టాపిక్స్ చదవండి యూనిట్ వన్ నుంచి. యూనిట్ టూలో చదవాల్సింది ఏంటి అంటే జీగ్లర్ నాటా పాలిమరైజేషన్ చదవాలి, అలాగే గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ అనేది ఉంటుంది అది కూడా చదవాలి, కైనెటిక్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్ పాలిమరైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి, గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ అలాగే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ ఈ రెండు ఒకే క్వశ్చన్. ఓకే, ఈ రెండు ఒకే క్వశ్చన్, మేబీ నేను అనుకుంటున్నాను ఎస్ఏలో వచ్చే అవకాశం ఉంటుంది అని. అంటే ప్రతి ఇయర్ ఒకలా ఉండదు కదా, ఒక ఇయర్ ఎస్ఏలో ఇవ్వచ్చు ఇంకో ఇయర్ షార్ట్లో ఇవ్వచ్చు, కానీ క్వశ్చన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చదవాల్సింది సెంట్రిఫికేషన్ మెథడ్స్ ఉంటాయి, ఆస్మోమెట్రీ ఇంపార్టెంట్, అలాగే మాలిక్యులర్ వెయిట్స్ డిటర్మినేషన్. ఓకే, మాలిక్యులర్ వెయిట్స్ డిటర్మినేషన్ యూనిట్ టూ నుంచి ఈ క్వశ్చన్స్ చదవండి. యూనిట్ త్రీకి వచ్చేసరికి యూనిట్ త్రీ మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ, యూనిట్ త్రీ యూనిట్ ఫోర్. సో ఇందులో ఏం చదువుతారు అంటే నర్న్స్ట్ ఈక్వేషన్ చదవండి, అలాగే ఫ్యూయల్ సెల్స్. ఈ లాస్ట్ టాపిక్ గమ్ని వదిలేస్తూ ఉంటారు, ఎలాంటివి అడుగుతుంటారు క్వశ్చన్లో ఎగ్జామినర్. సో ఫ్యూయల్ సెల్స్ కన్స్ట్రక్షన్, వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ చదవండి. దాంతోపాటు డీబై హక్కల్ ఆన్ సాగర్ ఈక్వేషన్ లిమిటేషన్స్. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా ఒకే క్వశ్చన్, డీబై హక్కల్ నాన్ సాగర్ ఈక్వేషన్ లిమిటేషన్స్, అందులోనే మీన్ అయోనిక్ యాక్టివిటీ కోఎఫిషియంట్ ఉంటుంది, దాంతోపాటు వేరియేషన్ ఆఫ్ డీబై హక్కల్ లిమిటింగ్ లా. ఇదంతా ఒకే క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్లో ఇవ్వచ్చు ఇస్తే. అలాగే గాల్వానిక్ సెల్, ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఏంటి, షార్ట్ ఆర్ ఎస్ఏలో ఒక పార్ట్. సో ఇవి యూనిట్ త్రీ నుంచి మ్యాక్సిమం షార్ట్ చేశాను నేను, ఇంతకన్నా షార్ట్ చెయ్యలేం ఎందుకంటే సిలబస్ అలాంటిది. సో మీరు చూస్ చేసుకొని చదవండి. యూనిట్ ఫోర్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ మెథడ్స్ ఉంటాయి, అంటే ఎలక్ట్రికల్ డబుల్ లేయర్, అలాగే గోయ్చాప్మన్ డిఫ్యూజన్ ఛార్జ్ మోడల్, స్టర్న్ మోడల్, ఇవి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు డెరివేషన్ ఆఫ్ బట్లర్ వాల్మర్ ఈక్వేషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత టాఫెల్ ఈక్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, దశలు వదలకండి. దాంతోపాటు ఓవర్ వోల్టేజ్ థియరీస్, ఓవర్ వోల్టేజ్ అండ్ థియరీస్ ఆఫ్ ఓవర్ వోల్టేజ్, దాంతోపాటు పొలారోగ్రఫీ, హాఫ్ వేవ్ పొటెన్షియల్ అండ్ ఎల్వోయిక్ ఈక్వేషన్. ఓకే, ఆల్మోస్ట్ సిలబస్లో ఉన్నది చెప్పేస్తున్నాను అని అనుకోండి, సిలబస్లో ఇంకా చాలా ఉంది. నేను సిలబస్లోంచి మ్యాక్సిమం షార్ట్ చేసి ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేశాను, అవి అందులో ఇంపార్టెంట్ చెప్తున్నాను నేను. ఓకేనా, సిలబస్ చూసుకుంటే మీకు ఇంకా చాలా ఉంటుంది సిలబస్. నెక్స్ట్ యూనిట్ ఫైవ్ చూద్దాం. యూనిట్ ఫైవ్లో ఫ్రాంక్ కండన్ ప్రిన్సిపల్ చాలా చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు డెరివేషన్ ఆఫ్ ఫ్లోరసెన్స్ అండ్ ఫాస్ఫరస్ క్వాంటమ్ ఈల్డ్స్, క్వాంటమ్ ఈల్డ్ అంటే ఏంటి, అలాగే డెరివేషన్ ఆఫ్ ఫ్లోరసెన్స్ అండ్ ఫాస్ఫరసెన్స్ యొక్క క్వాంటమ్ ఈల్డ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు క్వెంచింగ్ ఎఫెక్ట్, దాంతోపాటు స్టర్న్ వాల్మర్ ఈక్వేషన్. ఓకే, స్టర్న్ వాల్మర్ ఈక్వేషన్ ఇవి చదవండి చాలు. సో పాస్ అవ్వడానికి నేను చెప్పేవి చదివితే సరిపోతుంది. మీకు ఎప్పుడైతే కంప్లీట్గా నాకు మంచి మార్క్స్ రావాలి, పాస్ స్కోర్ చేయాలి, టాప్ రావాలి అనుకుంటే మీరు అన్ని క్వశ్చన్స్ చదవాల్సి వస్తుంది. మీరు పాస్ అవ్వాలి అనుకుంటే నేను చెప్పిన వాటిల్లో కూడా చాయిస్ తీసుకొని అందులో ఏది కష్టంగా ఉంటే అది వదిలేసి అలా చేశారంటే మాత్రం మీకు కష్టం. నేను చెప్పిన పాయింట్స్ అయితే డెఫినెట్గా చదవండి, అందులో కూడా చాయిస్ తీసుకోవద్దు, ఇది నా సజెషన్.
సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో హెల్ప్ అయితే ఖచ్చితంగా ఇంకొకరికి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.